హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ సింహరాశి వాళ్ళకి ఈ నెల ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగులో అతిపెద్ద కొన్ని నష్టాలు అనేవి జరగబోతున్నాయి అలాగే ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి వాళ్ళకి కీడనేది జరగబోతుంది కాబట్టి తస్మా జాగ్రత్త వీళ్ళు ఎవరు ఎవరితో మీకు అనేది జరగబోతుంది వీళ్ళు ఏ విధంగా మీ చుట్టుపక్కల ఉండి మీ పనులన్నీ చెడగొడుతున్నారు దానికి తోడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటే మీ లైఫ్ అనేది సజువుగా సాగిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఎటువంటి మీరు చేసే కర్మఫలాలు మిమ్మల్ని వెంపటిస్తున్నాయో దాని మూలన మీ జరిగే పనులన్నీ జరగకుండా ఆగిపోతున్నాయో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా క్లుప్తంగా ఈ వీడియోలో ఎప్పుడు చూ చూడబోతున్నారు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది అందుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అతిపెద్ద మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది కానీ దాంతోపాటు కొంత మీకు లైఫ్ని డిస్టర్బ్ చేసే న్యూసెస్ కూడా వినాల్సి వస్తుంది అయితే అవేంటి అలాగే ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మీ నుంచి ఎటువంటి అనేది చేయబోతున్నారో మీకు ఎటువంటి అనేది చేపట్టబోతున్నారో తెలుసుకుందాం మీరు ఇక్కడ ఎక్కువ శాతంగా బయట వాళ్ళ మీద కాదని దృష్టి పెట్టాల్సింది మీ ఇంట్లోనే మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీదే ఎక్కువగా మీరు శ్రద్ధ అనేది పెట్టాలి ఎందుకు అనంటే మనకి తెలియని మనుషులు మనమంటే ఎవరనేది ఎటువంటి రిలేషన్ లేని వాళ్ళు మన గురించి ఎప్పుడు ఆలోచించరు మనకంటూ బాగా తెలిసిన వాళ్ళు మన ఎదుగుదలని చూసేవాళ్ళు అలాగే మనం చేసే ప్రతి ఒక్క కదలిక మీద ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళకే మన గురించి ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనకి డబ్బు వస్తుందా రావట్లేదా మన జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కటి మనకి బాగా తెలిసిన వాళ్ళు మన ఆప్యుతులకే బాగా ఎక్కువగా ఉంటుంది సో నష్టం కూడా మనకి వాళ్ళ నుంచే ఉంటుంది ఎందుకు అనంటే వాళ్ళ నుంచే మనకి దృష్టి అనేది తగులుతుంది అరే మనమైతే ఇక్కడే ఉండిపోయాం వాడు మాత్రం బాగా ఎదిగిపోయాం వాడు రాత్రి రాత్రికి ఒక్కసారిగా మంచి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఇటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అది కంపారిజన్ అనేది మన చుట్టుపక్కల వాళ్ళు మనకి స్నేహితులు కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు అలాగే మనకి బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు కాబట్టి మీకు ఇక్కడ జాగ్రత్త పడాల్సింది అలాంటి వాళ్లే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అనమాట ఎందుకు అనంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిని చాలా మంచిది చాలా మంచిది అని చెప్తూనే మీ వెనకాల గొయ్యలు అనేది తీస్తుంది వీళ్ళే ఎందుకు అనంటే మీ ఎదుగుదల అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా నచ్చట్లేదు వాళ్ళు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు మాత్రం ఎదుగుదల చూసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంతో ఈర్షకి ఎక్కువగా లోన్ అనేది అవుతున్నారు కాబట్టి చేసేది ఏమి లేక మీకు ఏదే విధంగా నష్టం చేకూర్చాలని చెప్పేసి ప్రయత్నం అనేది చేస్తున్నారు కానీ మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు మీరు కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక దానికి తోడు మీ జాతకంలో అతిపెద్ద మూడు గ్రహాలు కలిసి వస్తున్నాయి కాబట్టి దాని కటాక్షం కూడా మీ మీద మంచిగా కలిగి ఉంటుంది బ్రహ్మలక్ష్మి యోగం అనేది మీకు కలగబోతుంది దానికి తోడుగానే మీకు లక్ష్మి కటాక్షం అనేది కలగబోతుంది లక్ష్మీదేవి సంపూర్ణంగా మీ మీద ఆశీర్వాదాలు కురిపించడానికి తయారుగా ఉంది దాని ప్రభావమే ఈ మూడు గ్రహాలు కలియక అదే బ్రహ్మలక్ష్మి యోగం అన్నమాట కాబట్టి ఇక్కడి నుంచి మీరు చేసే ప్రతి ఒక్క పని ఎంతో మంచిగా మీకు సక్సెస్ అనేది చూపిస్తుంది అలాగే మీ శత్రువు నాశనాన్ని కూడా అదే చూసుకుంటుంది ఇక దానికి తోడు మీరు ఎంత ఎక్కువగా అయితే పనిలోకి వెళ్తూ ఉంటారో అంతే ఎక్కువగా మీకు చిన్న చిన్న టెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ ఎంతో మంచిగా శ్రద్ధగా తెలివిగా వాటిని మీరు తీర్చుకుంటూ ముందుకు అనేది వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ మీకు ఎంతైతే మంచి సక్సెస్ అలాగే డబ్బు ప్రతి ఒక్కటి మంచిగా అనేది రావటంతో పాటు కొంత మీకు శత్రువు నుంచి కూడా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే ఇది మీకు ఈజ్ అనేది కాదండి మీరు చేసే కర్మఫలాలే మీకు ఈ విధంగా చేసి వెనకాల వస్తుందన్నమాట ఏంటి అని అంటారా ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఆలోచిస్తాడో వాడికి కూడా అలాగే తిరిగి అనేది అవుతూ ఉంటుంది మనం అవతల వాళ్ళకి మంచి అనేది కోరితే మనకు కూడా మంచి జరుగుతుంది కానీ మనం కానీ మనం ఒక్కళ్ళే బాగుండాలి ప్రతిదీ నేనే సంపాదించుకోవాలి నేనే సంతోషంగా ఉండాలి ఇటువంటి ఆలోచన పెట్టుకునే వాళ్ళు లైఫ్లో ఎప్పుడు కూడా హ్యాపీగా అనేది ఉండనే ఉండరు రెండోది వచ్చేసేటప్పటికి ఎవరైతే దేవుడి మీద నమ్మకం అనేది పెట్టుకోరో ఆనందం సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్క చేయకపోవటం కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి ద్వేషిష్టం అలాంటి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్లో మంచి అనేది జరగదు సో కష్టమైన సుఖమైన ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎంతైతే హ్యాపీగా ఉంటున్నారో కష్టాలు వచ్చినప్పుడు కూడా అంతే స్టేబుల్గా ఉండి ప్రతి ఒక్కటి మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకొని ఆ టైంని స్పెండ్ చేస్తే చాలా మంచిది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సిన కొన్ని పనులు అలాగే చేయకూడని కొన్ని పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పటిదాకా ఎక్కడైతే డబ్బు అనేది ఇరుక్కుపోయి ఉందో అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేదా ఏదైనా స్థలంలో పెట్టుబడి పెట్టినా కోర్టులో ఎటువంటి కేసెస్ అనేది జరిగినా ఇటువంటి ఏవైనా సరే ఇక్కడి నుంచి మీకు మంచిగా తీరిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి మీరు చాలా మంచి లగ్జురియస్ లైఫ్ని స్పెండ్ చేస్తారు కానీ మీరు చేయకుండా కొన్ని పనులు ఏంటి అని అంటారా ఫస్ట్ మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కూడా కాలుని ఈడ్చి నడవకూడదు చాలామంది చూస్తూ ఉంటాము నడిచేటప్పుడు చాలా సౌండ్ చేస్తూ నడుస్తూ ఉంటారు అరిపాదాన్ని నేలకేసి రుద్దుకుంటూ ఈడ్చుకుంటూ నడుస్తారు చెప్పుల్ని కూడా అలాగే చేస్తూ ఉంటారు అది అతిపెద్ద దరిద్రానికి సంకేతం సో ఇలా ఎప్పుడు చేయకూడదు రెండోది వచ్చేసి వాటర్ వాటర్ అనేది ఎంత అరుదైందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు మనం ఎంతైతే వాటర్ సేఫ్ చేస్తామో మన ఫ్యూచర్లో మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనం వాటర్ సేవ్ చేసిన వాళ్ళే అవుతాము కానీ దీనికి ఇంకొక లాజిక్ కూడా ఉంది ఎవరైతే ఇంకా ఎంత ఎక్కువగా వాటర్ని మొత్తం వేస్ట్ అనేది చేస్తారో లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర అసలు నిలవదంట నీళ్లు ఏ విధంగా అయితే మీరు పారేస్తూ ఉంటారు డబ్బు కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంతే ఫాస్ట్గా ఖర్చు అనేది అయిపోతుంది నిలకడగా మీ దగ్గర ఎప్పుడు కూడా ఉండదు ఇక నెక్స్ట్ మీరు చేయకుండా కొన్ని పనులు బట్టలు మీ బట్టల్ని ఎప్పుడు కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ మురికిగా ఉన్న వాటిని ఉతకకుండా మీరు ఉన్న రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ స్ప్రెడ్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటే కూడా అది చాలా అతిపెద్ద దరిద్రం సో అలా కూడా చేయకండి ఇక మీ ప్రతి ఒక్క మనిషికి గ్రహాల్లో బుద్ధుడు అలాగే గురువు ఈ రెండు ఎంతైతే స్టేబుల్గా మంచిగా ఉంటాయో అప్పుడు మన జాతకం కూడా అంతే బాగుంటుంది అయితే వీళ్ళని ఇంకా బలపరుచుకోవటానికి మీరు ఏం చేయాలి బుద్ధుడు గురు ఎవరికైతే ఎక్కువగా ఉంటారు అనంటే మంచి స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎవరైతే అబద్ధాలు ఆడరు వేరే వాళ్ళకి నష్టం కలిగించరు ఇక ఆడవాళ్ళని ఎంతైతే వాళ్ళు మంచిగా రెస్పెక్ట్గా గౌరవించి మాట్లాడతారు అబ్యూస్ వర్డ్స్ యూస్ చేయరు బూతులు అటువంటి వాళ్ళని కించుపరచడానికి మాట్లాడటం ఇటువంటిది చేయని పక్షంలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండ ఉంచడంతో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో మగవాళ్ళకి అంతే మంచి అనేది జరుగుతుంది ఆ మగ మనిషి బుద్ధుడు అలాగే గురువు ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి అన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మీరు కానీ చేసుకుంటే మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఆల్రెడీ మూడు గ్రహాలు కలిసి మీకు బ్రహ్మలక్ష్మి యోగం అనేది కలగబోతుంది కాబట్టి దీని నుంచి మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అనేది అవుతారు కాకపోతే మేము చెప్పినా ఇప్పుడు ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి